యాక్ట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు డాక్టర్ బి సతీష్ కుమార్. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. ఈరోజు మనము యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి అవేర్నెస్ కోసము మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి ఈ ప్రోగ్రాంలో చేస్తున్నాం. డాక్టర్ గారు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు యూరిన్లో ఇన్ఫెక్షన్ రావడం అనేది చాలా కామన్. అంటే చాలామంది కూడా వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడో ఒకసారి యూరిన్లో ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందని మనం వింటూ ఉంటాం. సో యూరిన్లో ఇన్ఫెక్షన్ అసలు ఎందుకు వస్తుంది? సో యూరిన్లో ఇన్ఫెక్షన్ రావడానికి ఎనీ ఏజ్ గ్రూప్లో రావచ్చు అండి. అంటే చిన్న వయసు నుంచి స్టార్ట్ చేస్తే చిన్నపిల్లల్లో యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, మధ్య వయసులో ఉన్న వాళ్ళకి యూరిన్లో ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేకపోతే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకు కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది రావడం జరుగుతుంది. సో యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది చిన్న ఏజ్ నుంచి ఎల్డర్లీ ఏజ్ వరకు ఎవరికైనా రావచ్చు. ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క కారణాలు ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ అనేవి మెయిల్స్లో వస్తుంది, ఫీమేల్స్లో కూడా వస్తుంది. సో మెయిల్స్లో కూడా కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి, ఫీమేల్లో కూడా కొన్ని సపరేట్ రీజన్స్ ఉంటాయి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మేము యూరాలజీ ఓపీడీలో రోజు హాస్పిటల్లో మాకు కన్సల్ట్ అయ్యే పేషెంట్స్లో యూజువల్గా ఫీమేల్స్లో, సో ఫీమేల్స్లో మోర్ దెన్ 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరికైతే మెనోపాజ్ రీచ్ అవుతారో వీళ్ళకి యూజువల్గా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ అనేది మేము రెగ్యులర్గా చూస్తుంటాం. సో ఈ ఏజ్ గ్రూప్లో ఎందుకు యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అంటే, యూజువల్గా ఏంటంటే మనం మూత్ర విసర్జన చేసేటప్పుడు మనకు మూత్రం అనేది యూరినరీ బ్లాడర్ అంటే మూత్ర సంచిలో స్టోర్ అయి ఉంటుంది. ఈ స్టోర్ అయిన యూరిన్ని మనం మూత్ర విసర్జన చేసేటప్పుడు ఈ యూరిన్ అనేది యురెత్ర అనే ఒక మూత్రనాళం నుంచి మనం బయటికి యూరిన్ని పాస్ చేస్తుంటాం. ఈ యురెత్ర లెంత్ అనేది మేల్స్లో ఫీమేల్స్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మేల్స్లో అయితే యురెత్ర లెంత్ అనేది పెద్దగా ఉంటుంది, సుమారుగా ఒక 20 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. సో మేల్స్లో ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం తక్కువ ఫీమేల్స్తో పోలిస్తే, ఫీమేల్స్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ యురెత్ర అంటే ఈ మూత్రనాళం అన్న లెంత్ ఫీమేల్స్లో షార్ట్గా ఉంటుంది, సుమారుగా ఒక 4 సెంటీమీటర్సే ఉంటుంది. సో ఈ లెంత్ తక్కువ ఉండడం వల్ల క్రిములు అనేవి ఫీమేల్ యూరినరీ ట్రాక్ట్లో ఈజీగా తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఫీమేల్స్కి యురెత్ర లెంత్ చిన్నగా ఉండడం అనేది ఒక రీజన్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి. రెండోది, 45 ఇయర్స్ ఏజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు మెనోపాజ్కి దగ్గరగా వస్తున్నప్పుడు హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి చూస్తూ ఉంటాం. అంటే ఫీమేల్స్లో ఈ హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల యోని దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉన్నప్పుడు అక్కడ లోకల్ ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. ఈ లోకల్ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు యోని నుంచి క్రిములు అనేది మూత్రనాళంలోకి ఎంటర్ అవడం కొంచెం ఈజీ అవుతుంది. సో వీళ్ళకి అనేది యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది రిపీట్గా వస్తాయి. దీనికి తోడు 45 ఇయర్స్ దాటినప్పుడు వీళ్ళకి డయాబెటీస్ ఏదైనా అటాక్ అయినప్పుడు, డయాబెటీస్ వచ్చినప్పుడు డయాబెటీస్ వల్ల కూడా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో డయాబెటీస్లో మీకు తెలుసు, డయాబెటిక్ పేషెంట్స్ జనరల్ పీపుల్తో పోలిస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాడీలో యూజువల్గా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. వాళ్ళకి చేతికి ఏదైనా దెబ్బ తగిలినా, కాలుకి ఏదైనా పుండైనా ఈ డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా మారవు. సేమ్ యూరినరీ ట్రాక్ట్లో కూడా షుగర్ ఉన్న వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చేది అనేది ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం ఈజీ, బట్ ఇన్ఫెక్షన్ తొలగించాలంటే చాలా ఇబ్బంది పడతాం, చాలా కష్టం కూడా. కొన్నిసార్లు హయ్యర్ యాంటీబయాటిక్స్, ఐవి ఇంజెక్షన్స్ ఇవ్వడంతో మనము ఈ యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్ని తగ్గించాల్సి వస్తుంది. సో ఫీమేల్స్ మోర్ దెన్ 45 ఇయర్స్, డయాబెటీస్, ఇవి మెయిన్ రీజన్స్ ఎక్కువ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఫీమేల్స్ చూడడానికి. దీంతో పాటు ఇందాక నేను మీకు చెప్పినట్టు ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క కారణం ఉంటుంది. లైక్ మనం ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకుంటే, చిన్నపిల్లలకి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే మనం కాషియస్గా ఉండాలి. అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అనుకొని ఓన్లీ మనం యాంటీబయాటిక్స్ వాడేసి వదిలేయకూడదు. సో చిన్నపిల్లల్లో 5 ఇయర్స్ కంటే తక్కువ ఎవరైనా అబ్బాయిలకి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎందుకు యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ రూట్ కాజ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అట్లనే అమ్మాయిల్లో కూడా
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో పాటు జ్వరం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఒకటే వాడకుండగా అసలు ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది అనేది మనము దాన్ని కొంచెము ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలన్నమాట. పిల్లల్లో యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి కంజనైటల్ ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, అంటే పుట్టుకలో వచ్చే లోపాలు కొన్ని ఉంటాయి. ఇది కిడ్నీలో కానీ, మూత్ర సంచిలో కానీ, మూత్ర నాళంలో కానీ, లేకపోతే బ్లాడర్ దగ్గర వాల్వ్ అనేది ఉంటుంది, ఎక్కడైనా కూడా డిఫెక్ట్ ఉన్నప్పుడు ఈ యూరిన్ ప్రాబ్లమ్స్ అనేవి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి తరచుగా రావడం జరుగుతుంది. సో చిన్నపిల్లల్లో ఎప్పుడైనా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, చిన్నపిల్లల్లో ఇప్పుడు కోల్డ్ వస్తుంది, సో మనం యాంటీబయాటిక్ పారాసిటమాల్ టాబ్లెట్లు హోమ్ రెమెడీస్ అలా తీసుకొని మనం కంట్రోల్ చేస్తాం. బట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అలా ఓన్లీ యాంటీబయాటిక్ కోర్స్ వాడకుండా రూట్ కాజ్ ఏందనేది మనం ఇవాల్యుయేట్ చేయాలి. చేసినప్పుడు మనకు ఏదైనా కాజ్ తెలిస్తే ఆ కాజ్ని ట్రీట్ చేయడం వల్ల రిపీటెడ్గా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా మనము కంట్రోల్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మిడిల్ ఏజ్ గ్రూప్లో మనకు మళ్ళీ మగవారు ఆడవాళ్ళు. మిడిల్ ఏజ్ గ్రూప్లో ఆడవాళ్ళు అంటే ఎవరైతే మ్యారీడ్ అయిన వాళ్ళు, మ్యారీడ్ లైఫ్లో ఉన్నవాళ్ళు, వీళ్ళకి కూడా రెగ్యులర్గా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి తరచుగా వస్తుంది. సో వీళ్ళకి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి రీజన్ ఇందాక చెప్పినట్టు లెంత్ ఆఫ్ ది యురేత్ర ఒకటి చిన్న ఉండడం వల్లనో, లేకపోతే మగవారికి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసినప్పుడు ఈ మగవారికి ఇన్ఫెక్షన్ కూడా ఆడవాళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది. మనము వీళ్ళకి అమ్మాయిలకి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చి ట్రీట్మెంట్ తగ్గిస్తాము, బట్ మళ్ళీ వాళ్ళు మగవాళ్ళతో కలిసినప్పుడు, వాళ్ళ హస్బెండ్తో కలిసినప్పుడు మళ్ళీ ఇంకోసారి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. సో యంగ్ ఫీమేల్స్కి ఎవరికన్నా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా వస్తుందంటే ఒకసారి వాళ్ళ పార్ట్నర్, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని కూడా మనము యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సోర్స్ ఉందా అని కూడా మనము కొన్నిసార్లు ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమందికి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే బాడీ తత్వం అలా ఉంటుంది ఫీమేల్స్లో, యంగ్ ఫీమేల్స్లో. సో వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ టైం మనము ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక షార్ట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్తాము, బట్ రిపీటెడ్గా రెగ్యులర్గా 6 మంత్స్కి 1 ఇయర్కి అట్లా తరచుగా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది అంటే మాత్రం వీళ్ళకి మనము లో డోస్ మెయింటెనెన్స్ థెరపీ, సప్రెసివ్ యాంటీబయాటిక్ థెరపీ అనేది పెట్టడం ద్వారా రిపీటెడ్గా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇదే విధంగా మిడిల్ ఏజ్ మెన్, సో మగవారిలో కూడా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయడం కాకుండా అసలు ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది అని మనం ఇవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకు కిడ్నీలో ఏదైనా స్టోన్ ఉందా, స్టోన్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందా, మూత్రం ఫ్రీగా బయటికి రాకుండా ఎక్కడన్నా బ్లాకేజ్ ఉందా, దానివల్ల యూరిన్ అనేది లోపల ఎక్కువ స్టోర్ అవడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందా, లేకపోతే అంగం మీద చర్మం, పై చర్మము ప్రొఫ్యూజ్ అంటాము, అది ఫ్రీగా ముందు వెనక్కి రాకుండా ఫైమోసిస్ అనే కండిషన్ వల్ల ఏమైనా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా అనేది మనము ఎగ్జామినేషన్ చేసి టెస్ట్లు చేసి ఏదైనా రీజన్ వల్ల యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంటే మనం వాటిని కరెక్ట్ చేయడం ద్వారా మనం దాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా ఈవెన్ మేల్స్లో ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఫీమేల్ పార్ట్నర్ని కూడా రిపీటెడ్గా వచ్చేవాళ్ళకి, ఒకసారి వచ్చేవాళ్ళకి కాదు బట్ రిపీటెడ్గా వచ్చేవాళ్ళకి వేరే రీజన్ ఏదైనా మనకు తెలియనప్పుడు ఒకసారి ఫీమేల్ పార్ట్నర్కి కూడా మనము టెస్ట్ చేయడం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఒకరికి వెళ్తుందా అనేది కూడా మనము ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్. సో ఓల్డ్ ఏజ్లో మళ్ళీ మెన్ ఫీమేల్, ఫీమేల్ మేల్స్కి ఇన్ఫెక్షన్స్ గురించి ఇందాక చెప్పినట్టు ఫీమేల్ మోర్ దెన్ 45 ఇయర్స్, డయాబెటీస్, వీళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్. ఒకవేళ ఫీమేల్స్కి యూరిన్ అనేది ఫ్రీగా రాకపోతే, అంటే మూత్రనాళం ఏదైనా సన్నబడిపోతే, మూత్ర సంచి నుంచి బయటికి వచ్చే మూత్రనాళం దారి ఏమైనా బిగించుకుపోయి సన్నగా అయిపోయినప్పుడు కూడా వీళ్ళు యూరిన్ అనేది ఫ్రీగా పాస్ చేయకపోవడం వల్ల యూరిన్ పాస్ చేయడానికి ముక్కడము, ఫ్రీగా యూరిన్ రాకపోవడము, కంప్లీట్గా యూరిన్ని వాయిడ్ చేయకుండా కొంచెం లోపల స్టోర్ అవ్వడము, ఈ స్టోరేజ్ ఉన్నప్పుడు కూడా దాంట్లో ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతుంది. సో ఫీమేల్స్కి ఏదైనా యురేత్రలు నారోయింగ్ ఉన్నప్పుడు మనము దాన్ని డైలటేషన్ చేసి ఈ యురేత్రాన్ని స్ట్రెచ్ చేయడం వల్ల యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం కంట్రోల్ చేయగలుగుతాం. అదేవిధంగా మేల్స్కి ఓల్డ్ ఏజ్లో వచ్చేసి మెయిన్గా ప్రాస్టేట్ గ్రంథి సమస్య ఉండొచ్చు. సో ప్రాస్టేట్ గ్రంథి అనేది మగవారికి ఉంటుంది, ఆడవాళ్ళకు ఉండదు. ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది మూత్ర సంచి కింద ఉంటుంది. సో పాస్ వచ్చే దారి, అంటే మూత్రం వచ్చే దారిలో మూత్ర సంచి కింద మూత్రనాళం చుట్టూ ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది ఉంటుంది. ఈ ప్రాస్టేట్ గ్రంథి 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి సైజ్ పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రాస్టేట్ గ్రంథి సైజ్ పెరుగుతుందో అప్పుడు మూత్రం వచ్చే దారికి ఇది అడ్డం వచ్చినప్పుడు మూత్రనాళం కొంచెం సన్నగా అయిపోవడం వల్ల, మూత్రం అనేది ఫ్రీగా రాకపోవడం వల్ల కూడా యూరిన్ అనేది లోపల మనకు స్టోరేజ్ జరగడం జరుగుతుంది.
ఇలా స్టోర్ అయిన యూరిన్ వల్ల కూడా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ జరుగుతుంటాయి. లేదా యురేత్రల్ స్ట్రిక్చర్, మూత్రనాళం మగవారిలో సన్నబడినప్పుడు స్ట్రిక్చర్ యురేత్ర అంటాం, దానివల్ల కూడా యూరిన్ అనేది ఫ్రీగా రాకపోవడం వల్ల కొన్నిసార్లు యూరిన్ అనేది లోపల మిగిలిపోవడం వల్ల కూడా రిపీటెడ్గా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు మీకు చెప్పినట్టు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడానికి మగవారిలో, ఆడవాళ్ళలో, అదేవిధంగా చిన్నపిల్లల్లో, మధ్య వయసులో, పెద్ద వయసులో, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. డాక్టర్ గారు, యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనము యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయని తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, అసలు యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? సో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు ఉండే మెయిన్ కంప్లైంట్స్ ఏంటంటే, యూరిన్కి వెళ్ళినప్పుడు, పాస్కి వెళ్ళినప్పుడు మూత్రంలో మంట రావడం, లేకపోతే మూత్రం విసర్జన చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉండడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, లేకపోతే మూత్ర విసర్జన అయిపోయిన తర్వాత లాస్ట్లో మంట రావడం, కొంతమందికి ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు యూరిన్లో బ్లడ్ రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో పేషెంట్కి ఫ్రీక్వెన్సీ, యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాలని అనిపించడం, ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువసార్లు ఉంటుంది. సో రొటీన్ పేషెంట్స్తో కంపేర్ చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ యూరిన్ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్గా వీళ్ళు యూరిన్కి వెళ్తూ ఉంటారు. 1 అవర్కి, 2 అవర్స్కి ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. అర్జెన్సీ, అర్జెన్సీ అంటే ఇప్పుడు మనకి యూరిన్, ఒకవేళ బ్లాడర్లో కొంచెం యూరిన్ స్టోర్ అయినప్పుడు మనకు యూరిన్ వెళ్ళాలనుకున్నప్పుడు మనం వెళ్తాము, కాసేపు కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం యూరిన్ని కంట్రోల్ చేసుకుంటాం. బట్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి అర్జెన్సీ ఉంటుంది. అర్జెన్సీ అంటే యూరిన్కి వెళ్ళాలి అనే థాట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి. ఎక్కువసేపు వాళ్ళు యూరిన్ అనేది పాస్ చేయకుండా బ్లాడర్లో ఉంచుకొని హోల్డ్ చేయలేకపోవడం, దీన్ని అర్జెన్సీ అంటాం. అర్జీ ఇన్కాంటినెన్స్ అంటే కొంతమందికి ఏంటంటే బాత్రూమ్కి వెళ్ళేలోపే కొంతమందికి బట్టల్లో పాస్ పడిపోవడం లాంటివి జరుగుతుంది. సో ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ, కొంతమందికి యూరిన్లో మంట, డిసూరియా, యూరిన్లో బ్లడ్ రావడం, హిమచూరియా, ఇవన్నీ సింప్టమ్స్ ఉంటాయి. పొత్తి కడుపులో నొప్పి రావడం, ఎవరికైతే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువ సివియర్గా ఉండి బాడీలో ఏమైనా స్ప్రెడ్ అయినప్పుడు ఫీవర్ రావడం కూడా జరుగుతుంది. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనము యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ చేసుకోవడం వల్ల ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఒకవేళ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే నెక్స్ట్ దాని ఇవాల్యుయేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది డాక్టర్ మీతో మాట్లాడతారు. కొంతమందికి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం, వీళ్ళకు కూడా ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువసార్లు పాస్కి వెళ్ళాల్సి వస్తుంది, అర్జెన్సీ ఉంటుంది, బాత్రూమ్కి వెళ్ళకపోతే పాస్ బట్టలలో పడిపోతుంది అన్నంత భయం ఉంటుంది, అది అర్జెంట్ కాంటినెన్స్ అంటాము. బట్ వీళ్ళకి ఇన్ఫెక్షన్ వల్ల కాదు, ఇది ఏంటంటే మూత్రం సంచి కొంచెం దానికి ఉండే నరాలు కొంచెం యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు రెగ్యులర్గా స్టోరేజ్ చేసుకోవడం కంటే కూడా స్టోరేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి మనము మూత్రం సంచి యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకునేటట్టు కొన్ని మెడికేషన్స్ వాడడం వల్ల ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సింప్టమ్స్, యూరిన్ ట్రాక్ సింప్టమ్స్ కొన్నిసార్లు రెండు కూడా సిమిలర్గా అనిపిస్తుంది. కానీ డిఫరెన్షియేట్ ఎట్లా చేయాలి అంటే, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి పొత్తి కడుపులో నొప్పి రావడము, యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూరిన్లో బ్లడ్ రావడము, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఫీవర్ రావడము, ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి మనము యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం వల్ల అసలు ఈ లక్షణాలు ఎందుకు వస్తున్నాయి, ఒకవేళ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే అప్పుడు ఏం చేయాలి అనేది మీతో ఎగ్జామిన్ చేసి మీతో ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నారు. డాక్టర్ గారు, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించాలి? ఇప్పుడు యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎలాంటి టెస్ట్లు ఉంటాయి, సో వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, దీని గురించి డిస్కస్ చేద్దాము. సో మనము ఒకసారి ఈ లక్షణాలతో డాక్టర్ని గారిని కలిసినప్పుడు డాక్టర్ గారు ఒకసారి పరీక్షలు చేసి పేషెంట్ ఎగ్జామిన్ చేసి సింప్టమ్స్, హిస్టరీ అవన్నీ తీసుకొని పేషెంట్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత కొన్ని నెససరీ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. లైక్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకున్న వాళ్ళకి మనం ఫస్ట్ చేసేది ఏంటంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, వీళ్ళ యూరిన్ని మనం ఒకసారి టెస్ట్కి పంపిస్తాం. ఈ యూరిన్ ఎగ్జామినేషన్లో మనము పస్ సెల్స్ అని ఉంటుంది, చీమ కణాలు, అవి ఎన్ని ఉన్నాయనేది చెక్ చేస్తాము, ఆర్బీసీస్ ఎన్ని ఉన్నాయని చెక్ చేస్తాము, యూరిన్లో ఏమైనా షుగర్ వెళ్తుందా, ప్రోటీన్ వెళ్తుందా అనేది చూస్తాము, కొన్నిసార్లు యూరిన్లో ఏదైనా బ్యాక్టీరియా లాంటివి ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. సో ఒక బేసిక్ యూరిన్ టెస్ట్ ఇవ్వడం వల్ల చాలా విషయాలు అనేది మనకు నిర్ధారణకు వస్తుంది. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం యాంటీబయాటిక్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ అయితే బేసిక్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి యూరిన్ కల్చర్ కూడా పంపిస్తాము. ఆ కల్చర్ రిపోర్ట్ అవ్వడానికి కొన్నిసార్లు 48 అవర్స్ నుంచి 72 అవర్స్ పడుతుంది. ఈ టైంలో మనము బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. వన్స్ కల్చర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చింది,
ఆ బ్యాక్టీరియా మీద ఏ మెడిసిన్ వాడితే ఇన్ఫెక్షన్ అనేది తొందర తగ్గుతుంది, ఏ మెడిసిన్ అసలు పనిచేయదు అనే రిపోర్ట్ మనకు వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం పెట్టిన యాంటీబయాటిక్, ఆల్రెడీ స్టార్ట్ చేసిన యాంటీబయాటిక్ పనిచేసేదైతే అదే కంటిన్యూ చేస్తాము. ఒకవేళ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏదైనా ఉంటే వేరే యాంటీబయాటిక్ మార్చడం జరుగుతుంది. సో యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ ఇవి కాకుండా ఇందాక నేను చెప్పినట్టు యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి మనం చేసే అదర్ టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనేది బేసిక్ స్కాన్ అనమాట. సో దీంట్లో మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి, కిడ్నీ నుంచి కానీ, మూత్ర యురేట్రస్ నుంచి కానీ, మూత్ర సంచి, యురినరీ బ్లాడర్, మూత్రనాళము, ప్రాస్టేటు. సో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. లైక్ కిడ్నీలో ఏదైనా స్టోన్స్ ఉన్నాయా, కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, యురేట్రస్లో ఏమైనా స్టోన్స్ ఉన్నాయా, కిడ్నీలో ఏదైనా వాపు ఉందా, మూత్రం సంచిలో ఇన్ఫెక్షన్ ఉందా, మూత్రం సంచిలో స్టోన్స్ ఉన్నాయా, ఇవన్నీ, ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిందా. అల్ట్రాసౌండ్లో మనము పేషెంట్ పాస్ అనేది ఫ్రీగా పాస్ చేస్తున్నారా, ఎంత పాస్లో ఒకటే మిగిలిపోతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ తోటి చాలా విషయాలు అనేది మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు మనకు ఏ కాజ్ వల్ల మనకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని కూడా మనకు అర్థమవుతుంది. సో అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అనేది, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ ఎగ్జామినేషన్ అనేది బేసిక్ టెస్ట్, ఇది కంపల్సరీ చేయించుకుంటే బాగుంటుంది. దీని తర్వాత వేరే ఏదైనా రీజన్స్ ఉంటే లైక్ స్ట్రిక్చర్ ఉడత్ర ఉన్న వాళ్ళకి మనము ఆర్జీ ఎక్స్రే లాంటివి, చిన్నపిల్లల్లో యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి ఇండికేషన్ ఉంటే ఎంసీయూజీ లాంటి టెస్టులు ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్లు చేసిన తర్వాత ఏ కారణం చేత అయితే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుందో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు ఫైమోసిస్, అంగం మీద ఉండే చర్మం ఫ్రీగా లేనప్పుడు సర్కంసిషన్ అడ్వైజ్ చేస్తాము, సుంతి ఆపరేషన్ అంటాము. యురేత్రల్ స్ట్రిక్చర్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన సర్జరీ చేస్తాము, డైలెట్ అంటే విఐయు, మగవారిలో అయితే విఐయు కానీ యురేత్రోప్లాస్టిస్ కానీ, ఆడవాళ్ళలో అయితే డైలటేషన్స్, వాళ్ళకు కూడా యురేత్రోప్లాస్టిస్ కానీ, మగవాళ్ళలో ప్రాస్టేట్ లాంటి సమస్యలు ఏమైనా ఉంటే అవసరం అయితే మెడికేషన్స్ తోటి తగ్గకపోతే సిచ్యువేషన్ బట్టి టీఆర్పి అడ్వైజ్ చేస్తాము. మూత్రం సంచిలో ఏదైనా స్టోన్స్ ఉంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ స్టోన్ ట్రీట్మెంట్ చేస్తాము, పెద్ద స్టోన్స్ ఉంటే ఎండోస్కోపీ ద్వారా తీసేస్తాము. కిడ్నీలో ఏదైనా స్టోన్స్ ఉంటే కూడా ఎండోస్కోపీ ద్వారా ఆ స్టోన్స్ తీయడం జరుగుతుంది. కిడ్నీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే స్టెంట్ వేయడం జరుగుతుంది. ఈ మూత్రం యూరిన్ ట్రాక్ట్ మొత్తంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మనం దాన్ని ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సిస్టైటిస్ అంటారు, అది మనం అట్లీస్ట్ డే కేర్లో ట్రీట్మెంట్ చేయగలుగుతాం, మెడిసిన్స్ తోటి మాక్సిమం తగ్గించగలుగుతాం. బట్ వన్స్ ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీలో ఉంటే, అంటే పైలోనెఫ్రైటిస్ అంటాము, ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం సివియర్ ఫామ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. కొన్నిసార్లు స్టెంట్ వేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు హాస్పిటల్లో ఉంచాల్సి వస్తుంది, యాంటీబయాటిక్ కూడా ఐవీ ద్వారా సలైన్ ద్వారా మనం ఇవ్వాల్సి వస్తుంది. సో పైలోనెఫ్రైటిస్ అనేది కొంచెం సివియర్ ఫామ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట, దానికి హాస్పిటలైజేషన్ కూడా అవసరం పడుతుంది. సో పేషెంట్ యూరిన్ ట్రాక్ట్ లక్షణాలతో డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళ ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం వల్ల యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, వాళ్ళకు మెడిసిన్స్ తోటి ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుందా, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తుంటే ఏదైనా సర్జరీ చేయడం వల్ల రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ రాకుండా మనము కంట్రోల్ చేస్తామా అనేది మనం యూరాలజిస్ట్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మీరు డాక్టర్తో డిస్కస్ చేయగలరు. డాక్టర్ గారు, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ అయితే రాదు. బట్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఏంటంటే, మనము ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి ఎప్పుడు ఆలోచించాలంటే, మన క్లోజ్ రిలేటివ్స్లో ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చినప్పుడు మనకి కూడా, అంటే ఫ్యామిలీస్లో మనకు కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మన ఫాదర్కి కానీ, గ్రాండ్ ఫాదర్కి కానీ, మన బ్రదర్స్కి కానీ, కజిన్కి కానీ ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చి ఉంటే మనకి కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంతేకాని కంపల్సరీ క్యాన్సర్ వస్తుందని కాదు. సో వీళ్ళు ఏంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి క్యాండిడేట్స్ అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే, ఒకవేళ వీళ్ళు రిస్క్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని మనము కొన్ని టెస్ట్ చేయడం ద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకవేళ వచ్చినా కూడా ఎర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేయడం వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఈజీ అవుతుంది. సో వీళ్ళకి మనం చేసేది ఏంటంటే డిఆర్ఇ, అంటే డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది. ఇది ఆఫీస్ ప్రొసీజరు, అంటే ఓపీలోనే చూసేది. అంటే డాక్టర్ ఒక గ్లవ్ వేసుకొని పేషెంట్ మలద్వారం ద్వారా ఈ ప్రాస్టేట్ గ్రంథిని ఫీల్ అవుతారు. సో ప్రాస్టేట్ గ్రంథిలో ఉన్న గడ్డలు అట్లా ఏమైనా ఉన్నాయా, ప్రాస్టేట్ గ్రంథి ఎంత ఎన్లార్జ్ అయింది, దాన్ని బట్టి మనము అది నార్మలా కాదా అనేది డిసైడ్ చేస్తాము. రెండోది పిఎస్ఏ అనేది ఒక రక్త పరీక్ష ఉంటుంది. ఇది చాలా సింపుల్ టెస్ట్ అనమాట. ఒక 1-2 ml బ్లడ్ తీసుకొని బ్లడ్ టెస్ట్ పంపిస్తాము. ఈ పిఎస్సీ అనేది నార్మల్ ఉంటే, ఈ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది నార్మల్ ఉంటే మోస్ట్లీ మనము
మళ్ళీ రిపీటెడ్గా 6 మంత్స్కి కానీ 1 ఇయర్కి కానీ ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేస్తూ ఉంటాము. సో రెగ్యులర్గా టెస్టింగ్ చేస్తూ ఉంటాము ఒక 5 ఇయర్స్ వరకు అట్లా, వీళ్ళకి ఏమైనా క్యాన్సర్ అనేది డిటెక్ట్ అవుతుందా లేదని. అది కూడా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే ఫాదర్ గ్రాండ్ బ్రదర్, ఎక్కువైతే ఫాదర్ అండ్ బ్రదర్స్ అనమాట. సో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇలా మన రిలేటివ్స్లో ఉన్నప్పుడు మనము రిస్క్లో ఉంటాం కాబట్టి యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్లు అనేది చేయించుకుంటే మేలు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల అయితే ప్రాస్టేట్ క్యాన్సర్ రాదు. ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రివెన్షన్ అంటే మనము డైట్ అనేది వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. ఫిజికల్గా ఫిట్ ఉండడం వల్ల కూడా మనము క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, చిన్నపిల్లలు పక్క తడపడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయా? ఇప్పుడు చిన్నపిల్లలు పక్క తడపడం అనేది 6 ఇయర్స్ వరకు అనేది ఇది నార్మల్ అండి. అంటే చిన్నపిల్లలు 6 ఇయర్స్ వరకు పక్క తడిపినా కూడా దాని గురించి మనం ఏమీ భయపడిన అవసరం లేదు. సో కొంతమందికి అయితే ఈవెన్ 20-21 ఇయర్స్ వరకు కూడా నెలకి ఒకసారి కానీ 2 సార్లు కానీ పక్క తడుపుకోవడము చలికాలంలో లేకపోతే బ్లాడర్ ఫుల్ ఉన్నప్పుడు జరుగుతుంటుంది. ఇది నార్మలే, దీని గురించి మనము భయపడాల్సిన అవసరం లేదు, నార్మల్గా తగ్గిపోతుంది. ప్రొవైడెడ్ వీళ్ళకి రాత్రిపూట పక్క తడుపుకుంటూ మార్నింగ్ పూట ఎలాంటి యూరిన్ సంబంధించిన సమస్య ఉండకూడదు. అంటే మార్నింగ్ పూట యూరిన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడము, అర్జెంటుగా యూరిన్కి వెళ్ళడము, అట్లాంటి లక్షణాలు ఏవి మార్నింగ్ టైం ఏం లేదు. ఓన్లీ రాత్రిపూటనే పక్క తడుపుతున్నారు, అది కూడా చిన్నప్పటి నుంచి తడుపుతున్నారు, అప్పుడు మనము దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ వరకు పక్క తడుపుకున్న తర్వాత కొన్ని ఇయర్స్ వరకు నార్మల్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ వస్తుంది అంటే మాత్రము అప్పుడు మనం ఏదైనా రీజన్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి. లేదంటే మార్నింగ్ టైంలో వీళ్ళకి ఏదైనా సింప్టమ్స్ ఉన్నా కూడా మనం టెస్ట్ చేయాలి. ఈ మార్నింగ్ టైం సింప్టమ్స్ లేనప్పుడు మధ్యలో ఎప్పుడు కూడా ఇది కంట్రోల్లో రాకుండా కంటిన్యూస్గా ఉన్నప్పుడు దీని ఏమంటారంటే ప్రైమరీ నాక్టర్నల్ ఎన్యూరిసిస్, మోనోసిమ్టమాటిక్ ప్రైమరీ నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటారు. సో ఇది యూజువల్గా మనము బిహేవియరల్ థెరపీ ఇస్తామండి. అండ్ లైక్ వీళ్ళకి కొంచెం లిక్విడ్స్ అనేవి సాయంత్రం పూట తగ్గిస్తాము అండ్ డైట్ డిన్నర్ కూడా 7:30 అట్లా చేయించేస్తాము. తర్వాత పడుకునే ముందు ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేయడం వల్ల బ్లాడర్ అనేది ఎంప్టీ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ అర్ధరాత్రి ఒకసారి మనమే వీళ్ళని ఒక టైంలో లేపి ఒకసారి వాళ్ళకి యూరిన్ రాకుండా కూడా మనమే లేపి వాళ్ళని యూరిన్ పోయించడం వల్ల వాళ్ళకే వాళ్ళు నిద్రలో యూరిన్ అనేది లీక్ అవ్వడం, పక్క తడపడం అనేది తగ్గుతుంది. ఇంకా ఈ బిహేవియరల్ థెరపీ కన్జర్వేటివ్ మెజర్స్ తోటి ఒకవేళ ఈ ప్రాబ్లమ్ సెటిల్ కాకపోతే కొన్ని రకమైన మెడికేషన్స్ ఉంటాయి. ఈ మెడికేషన్స్ ఏంటంటే నైట్ టైం యూరిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిస్తుంది. యూరిన్ ప్రొడక్షన్ అనేది పొద్దున పూట ఎక్కువ ఉంటుంది, మార్నింగ్ టైంలో వాళ్ళు యూరిన్ పాస్ చేస్తారు, రాత్రిపూట అనేది లీక్ అవ్వడం ఛాన్సెస్ తగ్గుతుంది. సో ఈ ప్రైమరీ నాక్టర్నల్ ఎన్యూరిసిస్కి అయితే మనం ఏం భయపడిన అవసరం లేదు. బట్ ఒకవేళ మార్నింగ్ టైంలో ఏదైనా సింటమ్స్ ఉన్నా లేకపోతే చిన్నప్పుడు స్టాప్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవుతున్నా అప్పుడు అది ఎందుకు రీజన్ ఏం కారణం చేత వస్తుంది అనేది మనం చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోతుంది. సో ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రాంలో మనం అసలు యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, ఎవరెవరికి ఏ కారణాలు ఉండొచ్చు, ఏజ్ గ్రూప్ బట్టి కానీ మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ, ఒకవేళ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మనం యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, ఒకవేళ యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అడ్వైస్ చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి మనకు అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. సో మీలో ఎవరికైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, తెలిసిన వారికి ఏదైనా అట్లాంటిది ఇబ్బంది ఉన్నా, నేను డాక్టర్ బి సతీష్ కుమార్ రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, నేను అవైలబుల్గా ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా సింప్టమ్స్ ఉన్నా, ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా, ఏదైనా ఆల్రెడీ ట్రీట్మెంట్ అవుతున్నా, మీరు నన్ను వచ్చి ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు నన్ను వచ్చి కలవచ్చు, నేను కౌన్సిలింగ్ చేసి మనము ట్రీట్మెంట్ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, ఈరోజు మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.